హాయ్ అండి, నేను మీరమ్మాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి గోరంటాకు కోసుకొని పెట్టుకోబోతున్నానండి. మా ఇంట్లో పెంచిన గోరంటాకు చెట్టుతో ఈ సంవత్సరం నేను గోరంటాకు అనేది పెట్టుకోబోతున్నానండి ఆషాఢ మాసంలో. అది మీతో కూడా షేర్ చేసుకుందాం. ఎప్పుడన్నా చూసినా కానీ నాకు సంతోషంగా ఉండేది అని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. అయితే నేను ఈ మా ఇల్లు కట్టక తలికి నేను తీసుకొచ్చానండి మొక్కని. మొక్క ఎక్కడ తీసుకొచ్చానంటే మా తోటకోడళ్ళ దగ్గర తీసుకొచ్చాను. వాళ్ళకి చెట్టు ఉందండి, చెట్టు ఉంటే పడి మొలిచింది, అయితే మొక్క తీసుకొచ్చి ఇచ్చింది. సరేనండి, దాన్ని పోగొడతాం ఎందుకని చెప్పి ఒక డబ్బాలో పెట్టి పక్కన పెట్టి నీళ్ళు పోసుకుంటా పెంచానండి. పెంచి ఇల్లంతా పూర్తి అయిపోయినాక ఒక సైడ్కి నాటాను అనమాట. ఇప్పుడు చిన్న చెట్టు ఇప్పుడు పెద్ద చెట్టు అయింది. అంటే మామూలుగా అయింది, పెద్ద పెద్దగా కాకుండా చిన్నగానే, అంటే ఒక సైజులో అయింది. ఆకైతే బాగానే వచ్చిందండి. అయితే ఫస్ట్ టైం కోతున్నాను కదా, మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి షేర్ చేస్తున్నానండి. అయితే ఫస్ట్ టైం కోతున్నాను. గోరంటాకు ఎలా ఉండిద్దో ఎండుదో అని అనుకున్నాను, కానీ చాలా బాగా పండిందండి గోరంటాకు. అయితే ఎర్రగా చేతులు అయితే బాగా పండినాయి, కాళ్ళు చేతులు కూడా చాలా బాగా పండింది. అయితే నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే, అటు పెద్ద గేటు తీయిపోయాను కదండి, అయితే అటు రోడ్డు వైపు గడేసాను, నేను మర్చిపోయి అటు వెళ్ళిపోయాను అనమాట. ఇక అదే చెబుతున్నాను మీకు, ఇటు వెనకాల గడేసి ఉందండి, అందుకని మళ్ళీ ఇటు వస్తున్నానని చెప్పి. ఇక అటు గడేసి ఉందని చెప్పి మళ్ళీ ముందు గేటు చిన్న గేటు కాడి నుంచి మళ్ళీ ఇటు వస్తున్నానండి. వచ్చి ఇది ఉండండి, ఇటేనండి, ఇక్కడే ఒక సైడ్కి డబ్బాలో పెట్టిన గోరంటాకు చెట్టు తీసి మళ్ళీ ఒక సైడ్కి నాటాను అనమాట. నాటినాక నీళ్లు పోసుకుంటా ఉండేసరికి కొంచెం ఇదిగో ఇదిగోండి చిన్న చెట్టు ఇక ఈ మాదిరిగా ఒక మాదిరిగా అయ్యిందనమాట. ఆక ఎంత వచ్చినా మంచిదే, కానీ ఆషాఢ మాసం కదా, పెట్టుకుందాము, మీకు కూడా షేర్ చేద్దాము, నాకు గుర్తుండిపోయిద్ది అని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఇదిగోండి మీకు చూపి పెడతాను నేను, ఇక్కడ చిన్న చెట్టు అండి, తీసుకొచ్చి ఇక్కడ పెట్టానని చెబుతున్నానండి. ఇక్కడ వాయిస్ వినపడలేదు, లేకపోతే డబ్బింగ్ చెప్పేదాన్ని కాదు. నాకు కుదరడం కూడా కుదరట్లేదండి, ఎందుకంటే నేను మిషన్ కొడుతున్నాను కదా. ఇప్పుడు వీడియోలు తీసి డబ్బింగ్ పెట్టి వెయిటింగ్ చేసుకొని ఇవన్నీ చేయాలంటే నాకు మిషన్ పనికి ఈ యూట్యూబ్కి నాకు అస్సలు కుదరట్లేదండి. కానీ మొదలుపెట్టాను కాబట్టి చెయ్యాలి. నేను ఏ కష్టమైనా చెప్పి అటు ఆ పని చేసుకుంటున్నాను, ఇటు ఈ పని చేస్తున్నానండి. కుదిరినప్పుడు ఈ పని యూట్యూబ్ చేసి పెడుతున్నాను వీడియోస్, కుదరనప్పుడు అయితే వదిలేస్తున్నానండి. ఎందుకంటే నాకు ఇక ఆ పని ఈ పని అంటే కొంచెం ఒత్తిడిగానే ఉంటుంది, అందుకని చెప్పి ఏదో ఒక పని అయితే చేయగలుగుతాం, కానీ రెండు పనులు చేయాలంటే కష్టం కదండి. మీరు అనుకోవచ్చు ఏముంది వీడియో తీసి పెడతామేనని, వీడియో తీసి పెడతాం అంత ఈజీ కాదండి, చాలా చాలా కష్టం అండి. వీడియో తీసి ఎడిటింగ్ చేసుకొని ఆ వీడియో ఎలా ఉంది ఏంటిదని చూసుకొని ఆ వీడియోకి టైటిల్ ఆలోచించి టైటిల్ పెట్టి మొత్తం చూసుకొని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని వీడియో యూట్యూబ్లో పెట్టుకొని చాలా కష్టం అండి, చాలా చాలా కష్టం. అది ఒక్క యూట్యూబ్ చేసే వాళ్ళకి అర్థమయ్యిద్ది. మళ్ళీ ఈ వీడియో చేసి మీకు నేను షేర్ చేస్తున్నానంటే ఆ వీడియో ఇంట్రెస్ట్గా ఉంటేనే మీరు చూడగలుగుతారు. ఇక అది ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోలు తీసి పెట్టాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను మామూలుగా వాయిస్ మాట్లాడి పెట్టేద్దాము, నాకు కొంచెం పెట్టేద్దాము అనుకున్నాను, కానీ తప్పలేదండి. ఇవన్నీ గోరంటాకు అయితే మిక్సీలో వేసుకున్నాను. ఇక వచ్చేసి ఇదిగో కొంచెం వేసుకున్నానండి, ఇది ఒక కవర్లో కొంచెం ఉంది. ఇది మెరిగినాక మళ్ళీ దీంట్లో వేసుకుంటాను. ఇప్పుడు ఏమైనా అయ్యేలా చూపెడుతున్నాను. దీంట్లో అంటే నేను గోరంటాకు ఎలా వేసుకొని పెట్టుకుంటాను, మిక్సీకి వేసి పెట్టుకుంటాను, ఏమేమి వేస్తానని చెప్పి చూపెడుతున్నానండి. ఇదిగోండి కొంచెం చింతపండు, కొంచెం పంచదార, ఒక టీ గ్లాస్ మజ్జిగ అండి, నిమ్మకాయ, ఒక నిమ్మకాయ కోసి పిండుకుంటున్నానండి. ఇవ్వండి ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా, ఇది మొత్తం మిక్సీ వేసుకున్నాక మళ్ళీ మిక్సీ పెడతాను. అట్లా మెత్తగా అయితే తీసా మిక్సీ వేసాను, ఇప్పుడు గిన్నెలో తీసుకుందాం. ఇవ్వండి వేసాను, ఇది కొద్దిసేపు మనం ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదండి, అమ్మటే పెట్టుకోకుండా కొద్దిసేపు నాననిచ్చామనుకోండి బాగుంటుంది పెట్టుకున్నాక. ఇది ఇప్పుడు మీకు చూపెడతా చూడండి, నేను గోరంటాకు వేసి ఈ లోపలనే ఇదంతా తీసి మిక్సీలో తీసి గిన్నెలో వేసేసరికైనా చూడు పండింది. ఈ చెట్టు బాగా పండిద్దండి. ఇది వచ్చేసి ఈ చెట్టు మా తోటకోళ్ళు ఇచ్చింది, అంటే వాళ్ళకి చెట్టు ఉందండి, అక్కడ పడి మొలిసింది. అయితే ఇక ఈ మొక్క పెట్టక్కని ఇచ్చింది, అప్పుడు ఇక అటేసి ఇటేసి పోయేదని చెప్పి భద్రంగా డబ్బాలో పెట్టి చిన్న చిన్న చెట్టు కానించి పెంచి చక్కగా పక్కనైతే పెంచి సారీ అండి తడిబిడి పడుతున్నాను, ఏమనుకోవద్దు. అంటే డబ్బాలో పెట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని
పక్కనైతే పెట్టి చక్కగా పెంచాను, నీళ్ళు అది పోసి పెద్దదైంది. ఇప్పుడు మాకు గోరంటాకిని ఇచ్చింది. ఇప్పుడు మీకు వీడియోస్ పెడుతున్నా నేను. ఇవ్వండి, ఇక గోరంటాకి అయితే పెట్టుకుంటున్నాను. చేతులకి గోరంటాకి అంతా పెట్టుకున్నాక, గోరంటాకి అంతా పెట్టుకున్నాక చేతులకు ఎలా పండింది ఏంటిదని చూపెడతాము. లెంత్ ఎక్కువ చేద్దాం అనుకోవట్లేదు, సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను. అది ఎందుకంటే మీకు అంటే నేను పెట్టడం ఉంచడం అంతా ఎందుకులని పెట్టుకోబోతున్నాను కదా, అందుకని ఇది పెట్టినాక పండినాక ఎలా ఉండదో చూపెడతాను. సరేనా, ఇప్పుడైతే గోరంటాకి పెట్టుకుంటున్నాను. మొత్తం అయిపోయినాక తీసేసినాక నేను చూపెడుతున్నాను. ఇవ్వండి, గోరంటకి అయితే పెట్టుకున్నాను, ఆరిపోయింది. ఇక మా అమ్మాయి కూడా పెట్టుకుంది. మా అమ్మాయి ఒక్క చేతికే పెట్టుకుందండి, నేను కాళ్ళకి చేతులకి పెట్టుకున్నాను. ఆరిపోయింది, తీయాలి. ఇక తీసినాక చూపెడతానండి. మళ్ళీ ఇదిగోండి, ఇంకో చేతికి ఇదిగలా పెట్టుకున్నాను నేను. కడిగినాక చూపెడతా, అంటే ఇట్లా పెట్టుకుంటున్నాను కదా, ఇదంతా అయ్యింది. అయ్యేసరికి మొత్తం పులు వేసాను. మొత్తం ఇక తీసేసి ఇదంతా ఇదిగా వెళ్ళండి. ఇది మొత్తం తీసేసి మళ్ళీ చూపెడతా ఎలా పండింది అనేది. కాళ్ళకి కూడా పెట్టుకున్నాను. అది కూడా మా అమ్మాయి అయితే పెట్టుకోవాలి కాళ్ళకి. వద్ద అంత కాళ్ళకి. నా కాళ్ళు పండినీవా? ఎక్కడ పండిని? ఇక చక్క కాళ్ళ పెట్టుకోవచ్చు కదా, వద్దంది. సర్లేండి, బయటలాడాను, వద్దంది. సర్లేని వదిలేశాను. నేనైతే పెట్టేసుకున్నానండి. చూడండి, కాళ్ళకి నిండుగా పెట్టేశా. ఇదిగోండి, గోరంటాకి ఎన్నోటి పెట్టుకున్నాను కదండి, తీసినాక చూపెడతాను అన్నాను కదండి. ఇదిగోండి, ఇలా పండింది గోరంటాకి అయితే బాగానే పండింది. కాళ్ళకు కూడా పెట్టుకున్నాను, చూపెడతాను. కాళ్ళకు కూడా పెట్టుకున్నాను, కాళ్ళు కూడా బాగానే పండినవి. ఇక అది ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ చిన్నగా సింపుల్గా తెద్దాం అనిపించింది. ఆషాఢ మాసం కదా, అందరూ గోరంటాకి పెట్టుకుంటామంటారు. పెట్టుకున్న వాళ్ళు అయితే ఎవరు ఉండరండి, కంపల్సరీ పెట్టుకుంటారు. ఇక అది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ ద్వారా చెప్పేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటే ఒక చిన్న మాట అండి, నాది చిన్న ఛానల్, ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి. నాకైతే వాచింగ్ టైం కాలేదు, ప్లీజ్ ప్లీజ్ నన్నైతే ముందుకు నడిపించండి. మీరు ముందు నడిపిస్తే నేను ముందుకు నడవగలుగుతాను. అది ఫ్రెండ్స్, బై. ఇక అది ఫ్రెండ్స్, నాకు ఇక కుదిరినప్పుడు వీడియో పెడటానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇక నాకు మిషన్ దగ్గరికి బట్టలు కూడా వస్తున్నాయండి. ఇక నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను, కుదిరినప్పుడల్లా వీడియో షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలానే నన్ను ముందుకు నడిపించి, నన్ను అంటే నాకు వాచింగ్ టైం అలాగే నన్ను ముందుకు నడిపించండి. నేను పెట్టే వీడియో చివరిదాకా చూడండి, అప్పుడే నాకు వాచింగ్ టైం.